దీనిమీదగా డిస్కస్ చేయాల్సిందేమీ లేదేమో నేను మెయిన్ కేస్ అని మనకంటే ఇమిడియట్ గా వచ్చిన అప్డేట్ కదా అక్కర్లా అక్కర్లా నేను కూడా కనుక్కున్నా ఆ అది ఎందుకు ఎందుకు అడిగారో కూడా చెప్తా ఎందుకు అడిగారంటే ఆ మహఫూజ్ నస్కీ గారు ఆ ఆంధ్రాకి రిప్రజెంటేటివ్ మే 11 జూలై 11 వచ్చి అప్పుడు వీళ్ళని చేర్చండి అని చెప్పి వీళ్ళకి నోటీస్ ఇస్తే ఇంకొక నెల వాయిదా పడే అవకాశం ఉందేమో అని భయపడి ఈ సంగతి వాళ్ళని చేరుస్తారా లేదా చేస్తే నోటీసులు ఆ రోజే ఇచ్చేయండి లేట్ అవ్వకుండా ఉండటం కోసం అంటే జూలై 11 తర్వాత ఇంకో నెల వాయిదా రాకుండా ఉండటం కోసం వీళ్ళని రిప్రజెంట్ చేయడం ముందే ముందే తీసుకుని ముందే వాళ్ళ సంగతి తేల్ చేసి జూలై 11 మాకు స్టే ఇచ్చేయండి మాకు స్టే ఇచ్చేయండి పట్టుకుపోతాం అనే తరహాలో ఇచ్ చేశారు అంతేనా అంతే అంతే ఆ రైట్ అదే శ్రవణ్ గారు అదే ఐ థింక్ దీంట్లో పెద్దగా విషయం ఏమీ లేదు అనుకుంటా అంటే మీరు ఒక విషయం యాడ్ చేయాలి వికే గారు ఆ చెప్పండి చెప్పండి వికే గారు ఒక విషయం యాడ్ చేయాలి జూలై 11న వింటాము అని చెప్పినప్పటికీ ఎల్ఆర్ పిషన్స్ యాడ్ చేయమని అడగాల్సిన అవకాశం ఎవరైతే చనిపోయిన వాళ్ళకు ఉంటుంది కానీ ప్రభుత్వం తరపున వెళ్ళిపోయి వాళ్ళు ఫలానా వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళని యాడ్ చేయమని అనే అవకాశం లేదు నెంబర్ 2 रेप जूलै वरू इंका एवरना इबंधर परस्थित अनफारचुनेट सिचुएशन आ रोज को वायदा पड़ती कोई वेल केस लक्षल के सुप्रीम कोर्ट पे उंटेर अर्जेंसी उ कदा अंपे रेवेल पदनाग बैफ्रिकेशन ऐक्ट के इंका तरकर राजधानी केस वेलटों अब्सोल्यूटली सुप्रीम कोर्ट आ रोज को एंटरटन ने अवे बट एवनपटी अंदर कौंटर्स रादे अंदर वादन विनंदे ఒకసారి దీని మీద చాలా కాంప్రహెన్సివ్ డెలిబరేషన్స్ జరగందే అంత ఈజీగా ఈ కేసు ఫిక్స్ అయ్యే అంశం ఉండే మాత్రం మీరు అన్నది మీరు ఏమంటున్నారు అవసరం లేదు మీరు ఏమంటున్నారు ఎవరైనా పిటిషనర్లో లేకపోతే అందులో ఇంప్లైడ్ అయిన వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున వెళ్లి మా అనేంటారు హైర్ మై హెరిడేట్ కాదు ఆ ఫ్యామిలీ రైట్స్ మేము మా సభ్యుడు చనిపోయాడు కాబట్టి కుటుంబ సభ్యుడు చనిపోయాడు కాబట్టి మేము వాదే మేము ఆ కేసులో ఉంటాము అని చెప్పి అడిగితే వాళ్ళే అడగాలి ప్రభుత్వం అడగడానికి అవకాశం లేదని మీరు అంటున్నారు కానీ అవే జరుగుతున్నాయి కదా అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అప్పుడు మీకు అవును ఇప్పుడు కూడా నజ్కి గారు అడిగాడు ఆ అదే అంటున్నా నజ్కి గారు అడిగారు అప్పుడు ఒకసారి ఇంకో జడ్జి గారు నజ్కి అడిగాడు వాళ్ళ రమణ గారి తర్వాత వచ్చి జడ్జి గారు రిటైర్ అయిన జడ్జి గారు కూడా सड़न ऐ मूडो तारीख अना दिन मुफो तारीख आ रोज मल्ल नाट बिफोर मी अब इन जो मैं वीटने मन వీళ్ళు అడావుడి పడిపోయి యాక్చువల్గా చనిపోయడానికి చెప్పాల్సింది ఎవరు పిటిషనర్లు సుప్రీం కోర్టులో ఇవాల పెండింగ్ లో ఉన్న కేసులు వినాలంటే 378 సంవత్సరాలు పడుతుందని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఈ బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకున్న లీగల్ రికార్డ్స్ వాళ్ళు తీసుకుంటారు బట్ అల్టిమేట్ గా న్యాయం ధర్మం అనేది గెలుస్తుంది వికే గారు ఈవెన్ అవినాష్ రెడ్డి గారి కేసులో అయినా కోర్టులు ఎన్ని ఆటలాడినా జడ్జిలు ఎన్ని ఇది చెప్పినా లాయర్స్ ఎంత తౌకు దాడించినా అల్టిమేట్ గా జస్టిస్ ప్రివైల్స్ విల్ ప్రివైల్ దట్స్ ఆల్ రైట్ రాజ్ గారు థాంక్యూ వెరీ మచ్ రాజ్ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు థాంక్యూ అండి చక్రపాల్ గారు థాంక్యూ వికే గారు థాంక్యూ శ్రవణ్ గారు థాంక్యూ